హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షదీప్ ఛానల్. మనం పూర్వం నుంచి కూడా ఎన్నో మొక్కలను ఔషధాలుగా తీసుకునేవాళ్ళం. వాటిల్లో గలిజేరు, అటిక మామిడి, నల్లేరు ముఖ్యమైనవి. అమ్మమ్మల కాలం వరకు అంటే 40 ఇయర్స్ బ్యాక్ వెళితే చాలామంది గంట్లు, రాగులు, అలాగే ఈ గలిజేరు, నల్లేరు, పొన్నగంటి కూర, గంగవాయల కూర ఇట్లాంటివి తరచూ తీసుకునేవాళ్ళు. మధ్యలో కొద్దిగా తగ్గిపోయింది, ఇప్పుడు మళ్ళీ బాగా వాడుతున్నారు. ఇప్పుడు కషాయాలు లాంటివి చాలా వరకు తీసుకోమని చెప్తున్నారు, కానీ అటువంటివి మనం అంత తీసుకోలేం, పిల్లలతో అసలు తాగించలేం. అందుకే ఈ గలిజేరు లాంటివి మన ఇంట్లో మొక్కల్లో విరివిగా కనిపిస్తుంది. దానిలో తెల్ల గలిజేరు చాలా మంచిది, అలాగే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రక్తం శుద్ధి చేస్తుంది, కిడ్నీ వ్యాధులను తగ్గిస్తుంది, జీర్ణకోశ వ్యాధులను తగ్గిస్తుంది. ఈ విధంగా ఎంతో మేలు చేసి తెల్ల గలిజేరుని కషాయంగా తాగితే మంచిది, లేదా పప్పులో మిక్స్ చేసుకుని అంటే వేరే ఆకుకూరలో మిక్స్ చేసుకుని కానీ లేదా పచ్చడిగా కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు పచ్చడిగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికి ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, కొద్దిగా తెల్ల గలిజేరాకు, 2 పచ్చిమిర్చి తీసుకుని తర్వాత ఒక మూకుడు పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా తాలింపు సామాను, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, 2 ఎండుమిర్చి తీసుకోవాలి. ఫస్ట్ తాలింపు వేయించుకోవాలి. తాలింపు వేయించుకున్నాక తాలింపు వేగిన తర్వాత తాలింపు తీసేసి పక్కన పెట్టుకుని తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అవి వేయించుకోవాలి. మనం పిల్లలు కొంతమంది తినరు కదా, ఇట్లా పచ్చళ్ళు అయితే టిఫిన్స్లో రోజు పచ్చళ్ళు చేసుకుంటాం. అలాగా చట్నీస్ లాగా చేసుకుంటే కనుక కొద్దిగా తినగలుగుతాం, మనమైనా సరే పిల్లలైనా సరే. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుని అవి కొద్దిగా వేగినాక ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. పిల్లలంటే మరీ చిన్నపిల్లలు కాదు, టీనేజ్ పిల్లలతోటి మనం ఏం తినిపించలేము. వాళ్ళకి కొద్దిగా మంచి ఫుడ్ ఇవ్వాలి అంటే ఎట్లాగా ఇవ్వాలో కూడా అర్థం కాదు. ఒక్కొక్క టైంలో వాళ్ళు తినరు, వాళ్ళు మాకు గడ్డి ఎంత పెడుతున్నావా అంటారు. అంచేత ఏదోలాగా ఇట్లాంటివి తినిపించాలి అంటే ఈ చట్నీస్ లాగా అయితే చాలా బాగుంటుంది. అట్లాగే పప్పులో మిక్స్ చేసినా కూడా అసలు తెలియదు అన్నమాట. ఇవన్నీ మూత పెట్టి వేయించుకోవాలి. ఇంకోటి చట్నీస్ వల్ల ఏంటంటే మనం ఇంత తక్కువ వేయించుకుంటే ఏ కూర తినలేం. మనం మంచిగా ఫ్రై చేసుకుంటేనే మనం కూరలు తినగలం. ఆకుకూర అయినా సరే బాగా దగ్గరికి కొద్దిగా నూనె బయటకు వచ్చేటట్టు వేయించుకుంటేనే మనం తినగలం. అదే చట్నీస్ అయితే అంత వేయించక్కర్లేదు. అదొక ఉపయోగం అన్నమాట. మనం కొద్దిగా వేయించుకున్నా కూడా చట్నీకి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీ కూడా ఇప్పుడు కొద్దిగా పెద్దవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు అసలు బాగుంటుంది కానీ అసలు చెప్తున్న ఆకుకూర పచ్చళ్ళలాగా అనిపిస్తే కనుక ఎవరైనా తిన్నోళ్ళు ఉన్నారు అంటే మటుకు ఇది కూడా 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మగ్గినయి, కొద్దిగా చింతపండు గుజ్జు 1/2 స్పూను వేసుకోవచ్చు. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, ఇష్టపడితే ఇంకొక 2 అన్నా వేసుకోవచ్చు. కొద్దిగా ఇంగువ వేసి ఒకసారి కలిపి కొద్దిగా మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ వేయించిన తాలింపు అంతా కొద్దిగా తాలింపు ఉంచి మనం ఒక్కసారి మిక్సీలో వేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి. ఆ పౌడర్లా చేసుకున్న దాన్ని కొద్దిగా తీసి పక్కన పెట్టి వేయించిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, గలిజేరు కూరని దానికి యాడ్ చేసుకుని ఇంకొకసారి మిక్సీలో తిప్పితే గ్రీన్ చట్నీ అయిపోతుంది, గలిజేరు పచ్చడి అవుతుంది. ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దానికి కొద్దిగా మనం ఫస్ట్ ఉంచిన తాలింపుని యాడ్ చేసుకుంటే మళ్ళీ తాలింపు పెట్టకుండా సరిపోతుంది. ఫస్ట్ కొద్దిగా పక్కకు తీసుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని, దాంట్లో కొద్దిగా గలిజేరు మిశ్రమం కూడా కలిసి ఉంది, దాన్ని మళ్ళీ మిక్సీలో వేసి, మిక్సీ జార్లో వేసి కొద్దిగా పల్లీలు వేసుకుని ఇంకో చట్నీగా చేసుకుంటే ఒకేసారి ఒకే తాలింపుతోటి కొద్దిపాటి నూనెతోటి 2 రకాల చట్నీస్ మనకు రెడీ అయిపోతున్నాయి. ఈ రకంగా ట్రై చేయండి. ఈ గలిజేరు కూరతోటి కానీ లేదంటే నల్లేరుతోటి కూడా
ట్రై చేస్తే మనం వారానికి 2-3 సార్లు మనం మంచి పోషకాలు గల ఈ హెర్బ్స్ని పిల్లలకి అందించిన వాళ్ళం అవుతాం. ట్రై చేయండి. థ్యాంక్ యూ.